ఫస్ట్ థాంక్స్ టు మై సపన్ సార్, మీరు కథ ఎలాగైతే చెప్పారో అంతే నీట్ గా ఆ మూవీలో కామెడీ సీన్స్ అన్ని కూడా చాలా బాగా రావడానికి చేశారు సార్. అట్లాగే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ లో వచ్చే ఆ పెళ్లి హడావిడి దగ్గర కానీ ఆ ప్రీ క్లైమాక్స్ ప్రీ ఇంటర్వెల్ లో రేష్మ చేసే మమ్మల్ని అందరినీ కొట్టే సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. అవి ఆడియన్స్ చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. అండ్ కొన్ని కొన్ని పంచ్ డైలాగ్స్ కి అయితే అసలు రిజల్ట్స్ అయి వస్తున్నాయి. అండ్ అగస్య గారు ఇచ్చిన సాంగ్స్ కి పండగ చేసుకో సాంగ్ కానీ లేకపోతే ఫస్ట్ లో వచ్చే ప్లే బాయ్ సాంగ్ కానీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అంతా నేను థియేటర్ లో కూర్చొని చూసి, యాక్చువల్గా నేను థియేటర్ లో చూసింది నిన్నే, నిన్నటి వరకు నేను యాక్చువల్గా థియేటర్ లో చూడలేదు. బట్ నేను షో వేసుకున్నప్పుడు చూసాను కానీ నిన్న థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్మెంట్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే అంటే ఎంటర్టైన్ అవుతున్నారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇది అని. అండ్ వాళ్ళు మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలెక్షన్, అంటే మండే మేము ఒకటే అనుకున్నాం ఫస్ట్ 3 డేస్ ఎవరికన్నా కలెక్షన్ ఉంటుంది, మనం మండే కనుక సక్సెస్ఫుల్గా ఉంటే సక్సెస్ఫుల్గా ఇది పెడదాం ఈవెంట్ అనుకున్నాము. సో మార్నింగ్ వచ్చిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి కాల్ చేసి సెంటర్స్కి, సార్ ఏంటి సార్ మండే ఎలా ఉంది సార్ అంటే, సార్ సేమ్ రిపీటెడ్ ఉంది సార్, ఫ్రైడే సాటర్డే సండే ఎలాగుందో మండే కూడా అలాగే ఉంది, సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని అన్నారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు. అండ్ రేష్మాతో సెకండ్ టైం చేశాను, నాకు మళ్ళీ సెకండ్ సక్సెస్ ఇచ్చారు నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ రేష్మా, కంగ్రాట్స్. లవ్ సైకిల్ బెల్లు బ్రేకులు లేవు, అది సూపర్ సక్సెస్ అయింది. దీనికి ముందుగా మేము మా నిర్మాతలకి మళ్ళీ ఖాళీ క్రియేషన్స్ అధినేతలందరికీ కూడా పాదాభివందనాలతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో మమ్మల్ని నమ్మి నటించిన శ్రీ రేష్మ ఎలాగైతే కావాలనుకున్నామో, వాళ్ళ కాంబినేషన్కి మంచి పేరుంది, మంచి హిట్ పేరు అది. అదే కాంబినేషన్తో మేము నమ్మి వాళ్ళకి ఒప్పించి చేయించినందుకు వాళ్ళు నిలబెట్టారు సినిమాని. మా విజువల్స్ కానీ, మా సాంగ్స్ కానివ్వండి, మా ట్రైలర్స్ కానివ్వండి, అన్నీ కూడా మీడియా ద్వారా మా గురించి మీరు జనాలకి తెలియజేసేలా చేశారు. సినిమా రిపోర్ట్ గురించి కూడా పాజిటివ్గా చెప్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి, మేమెంత మాట్లాడినా మీడియా వాళ్ళు ఎంత చెప్పినా అవన్నీ కూడా సెకండరీ, ఫస్ట్ కలెక్షన్స్ మాట్లాడాలి. దయచేసి మీరు రివ్యూ రాయాలనుకుంటే రాయండి, మాకన్నా చాలా తెలివి మీకు ఎక్కువ ఉంది, మీరు ఎక్కువ తెలుసు మీకు సినిమా గురించి, దయచేసి చూసి మీరు రాయండి. మీరు ఏది చెప్పినా మేము దానికి తలంచి, సరే మీరు చెప్పారు కదా సినిమా బాగుంది బాగాలేదేమో అని మేము అనుకుంటుంటే నా బొంద ఏంటి అనుకునేది అక్కడ కలెక్షన్స్ మాట్లాడుతున్నాయి. సినిమా బాగుందండి, దయచేసి చూడండి. ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజుల్లో తర్వాత మళ్ళీ సేమ్ పేర్ రిపీట్ అయింది. అండ్ సపన్ సార్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు సినిమా లవ్ సైకిల్, చాలా పెద్ద సక్సెస్ అయింది. చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ కూడా. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా మళ్ళీ సినిమా చూడండి, ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ మీకు బాగా నచ్చుతుంది. అండ్ అందరూ బాగా మంచి అప్రిషియేట్ చేస్తున్నారు బిఫోర్ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ గబ్బర్ సింగ్ రౌడీస్, ఇది హైలైట్ సినిమాకి. అండ్ నన్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చూపించారు ఈ సినిమాలో, దానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ రియల్గా కూడా నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, సో ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో నాతో వర్క్ చేసిన నా కోస్టార్ శ్రీ గారు అండ్ ఆర్టిస్టులు ఝాన్సీ గారు, ఎల్వి శ్రీరామ్ గారు, మెయిన్గా ముఖ్యంగా చెప్పాలి అంటే తమ్మారెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో వీళ్ళందరి సపోర్ట్ తోటి అండ్ కమీడియన్స్ అంబటి గారు, చంటి గారు, మా గ్రూప్ అంతా బాగా కుదిరింది, మా టీం అందరూ ఒక ఫ్యామిలీ లాగా చేశాము. సో వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా లవ్ సైకిల్ మూవీ బెల్లు బ్రేకులు లేవు చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు సెకండ్ మూవీ హిట్ అని అనుకున్నాను, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మూవీ నా ఫస్ట్ మూవీ మ్యూజికల్ హిట్, ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ లవ్ సైకిల్ కూడా మ్యూజికల్ హిట్. అట్ ది సేమ్ టైం సపన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ చాలా సూపర్ మూవీ. అండ్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు, హీరోయిన్ అంబటి శ్రీను అందరూ అన్ని బాగా కుదిరినాయి, చాలా మంచి సినిమా, తప్పకుండా మీరు చూడండి. సో డెఫినెట్లీ మీ సినిమా మీరు ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వచ్చే సినిమా ఇది. సో థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ అగైన్.